హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠకే తెలుగు ఫ్రెండ్స్ మీరు స్కిల్ లో చూసినట్టుగా మనకు ఫేస్బుక్ క్రియేటర్ స్టూడియోలో సంథింగ్ వేంటి రాంగ్ అని చెప్పి వస్తుంది కదా చాలా మంది వీడియోలు చూస్తుంటారు కదా ఇప్పుడు అలా వస్తే మనము మన యాప్ క్లియర్ చేయాలా క్లియర్ కచ్ చేయాలా లేక స్టోరేజ్ డిలీట్ చేయాలా ఆ సిట్టింగ్ చేయాలా ఈ లొకేషన్ ఆన్ చేయాలా అని చెప్పి చాలా మంది చెప్తుంటారు అవన్నీ రాంగ్ అండి నాకు కూడా మార్నింగ్ అలాగే వచ్చింది ఎటువంటి ఏం చేయలేదు ఒకవేళ మనకు మన ఫేస్బుక్ క్రియేటర్ స్టూడియోలో ఒక యాప్ లో మనం ఒక యాప్ లో ఆ యాప్ లో కనుక మనకు సంథింగ్ రాంగ్ అనుకుంటా ఓపెన్ కాకపోవడం ఓపెన్ కాకపోవడం కనుక జరిగితే మీరు దాన్ని క్లియర్ చేసిన డేటాను డిలీట్ చేసిన అండ్ అప్లికేషన్ డిలీట్ చేసి మళ్ళీ అన్స్టాల్ ఇన్స్టాల్ చేసినా ఏం చేసినా గానీ మనకు అయితే మనకు ఓపెన్ కాదు ఎప్పుడైతే పైనుంచి మనకు ఓన్ అంటే గా మనకు అక్కడ పైనుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే మాత్రమే అలా వస్తుంది తప్ప మనకు ఇక్కడ సెట్టింగ్ చేసుకోవడానికి క్లియర్ డేటా కానీ క్లియర్ స్టోరేజ్ డిలర్ స్టోరేజ్ కానీ ఎటువంటి చేసే అవసరం లేదు మనకు పైనుంచి నాకు మార్నింగ్ నిన్న మార్నింగ్ నుంచి నాకు వరకు అయితే అలాగే ఉండదు నేను ఎటువంటి ఏం చేయలేను నాకు బిజ అంటే టైం దొరకక నేనైతే దాన్ని సొల్యూషన్ వెతకలేను అండ్ ఆటోమేటిక్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా అదే దాని నుంచి అదే ఓపెన్ అయింది అండ్ నేను నేను చెప్పేది ఏంటంటే మనకు మధ్యలో ఈ క్లేర్ స్టోరేజ్ డాటా అది ఇది అని చాలా ప్రాబ్లమ్స్ మీరు చేస్తూ ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ చాలా మీరు అవి చాలా మీరు అవి చేస్తుంటారు అవన్నీ ఏం చేయకండి ఒకవేళ మీకు ఇక్కడ టెక్నికల్ ఇష్యూ కానీ ఒకవేళ మీకు ఇంకా ఒకవేళ మీకు ఇలా సంథింగ్ వేట్ రాంగ్ అనుకుంటా ఓపెన్ కాకపోవడం మొత్తానికి ఓపెన్ కాకపోవడం అప్లోడ్ కాకపోవడం ఇలా మీరు స్క్రీన్లో చూసినట్టుగా ఈ ఈ స్క్రీన్ కనుక మీకు అనిపించినట్టు అయితే ఖచ్చితంగా అన్నట్టు హండ్రెడ్ వన్ పర్సెంట్ అయితే మీకు మీకు మీ యొక్క యాప్ అనేది పైనుంచి టెక్నికల్ ఇష్యూ అంటే టెక్నికల్ ప్రాబ్లం అక్కడ నుండి ప్రాబ్లం వస్తే మాత్రం మీకు ఇలా వస్తుంది తప్ప అండ్ దాన్ని చదివేది కాదు ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా అండ్ అక్కడ నుంచి సాల్వ్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయని అవసరం లేదు అండ్ ఎటువంటి సెట్టింగు డేటా డిలేటిలిటీ చేయడం అవసరం లేదు అండ్ ఫ్రెండ్స్ ఇంత వీడియో ఎందుకంటే నాకు ఇటువంటి ప్రాబ్లం వచ్చింది నేను ఏం చేయలేదు దాని చదివే ఓపెన్ అయింది బిట్ అన్ని కరెక్ట్ ఉన్నాయి కరెక్ట్ చూసుకున్నాను హండ్రెడ్కు హండ్రెడ్ వన్ పర్సెంట్ మొత్తం చూసుకున్నాను ఓన్లీ పై నుంచి మాత్రమే అంటే ఆఫీషియల్గా మనకు ఒక క్రియేటర్ స్టూడియో ఒక యాప్ నుండే పై నుంచి ప్రాబ్లమ్ కావనుక దాని చదివే అక్కడ సాల్వ్ అయిపోయింది అండ్ నాకు ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను అండ్ ప్రతి ఒక్కరు ఒకవేళ ప్రాబ్లం వస్తే కొంచెం కొంచెం వెయిట్ చేయండి ఒక వన్ డే కానీ టెన్ అవర్ టూ అవర్ ఇలా వెయిట్ చేయండి మళ్ళీ ఆటోమేటిక్గా దాని చదివే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఇలా ఎవరికైతే ప్రాబ్లం వస్తుందో వాళ్ళు అది ఇది చేస్తుంటారు కదా చేయని అవసరం లేదు అని చెప్పి చెప్పడానికి నాలాగా చాలా మందికి ప్రాబ్లం వస్తే మీరు మీ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ లేదని చెప్పడానికి మాత్రమే వీడియో చేశాను ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ శ్రీనివాస్ సైనింగ్ అప్